ఖమ్మంలో డ్వాక్రా మహిళలు ఆందోళనకు దిగారు. తాము పొదుపు చేసిన సొమ్మును తమ ఖాతాలో జమ చేయలేదని, నగర దీపిక అనురాధ 3 లక్షల రూపాయల మేరకు అవినీతికి పాల్పడిందని ఆరోపిస్తూ ఆమెను దీపికను నిర్బంధించారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు నగర దీపికను అదుపులోకి తీసుకోవడంతో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది. ఖమ్మం వేణుగోపాల్ నగర్ కు సంబంధించిన డ్వాక్రా మహిళలు తాము పొదుపు చేసిన సొమ్ముకు సంబంధించి లెక్కలు చూపించమని నగర దీపికను కోరారు. తాము పొదుపు చేసిన సొమ్ముకు ఆమె చూపించిన లెక్కలకు పొంతన లేకపోవడంతో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సంఘాల పేరుతో లక్షల రూపాయలు మాయం చేశారని ఆరోపించారు. కేవలం రుణాలు మాత్రమే అందించారని, ఇతర సంక్షేమ పథకాల పేరుతో వసూలు చేసిన సొమ్ముకు లెక్కలు లేవని వారు నగర దీపికను నిలదీశారు. వీరికి సర్ది చెప్పేందుకు వచ్చిన సంబంధిత అధికారులను సైతం వీరు అవినీతిపై నిలదీశారు. లక్ష రూపాయలకు పైగా తాము వాడుకున్నానని, వాటిని ఆయా ఖాతాల్లో జమ చేస్తానని నగర దీపిక చివరకు ఒప్పుకోవడంతో మహిళలు శాంతించారు. అప్పుడు సమాధానం ఏం చెప్తారో సార్, పీడిసారిగా సమాధానం చెప్పాలి దీని గురించి. ఎందుకంటే అన్ని దేశాల మీద అన్ని బజార్లలో గ్రామదీప చేసే తప్పులు చాలా ఉన్నాయి. లక్షలు లక్షలు దాదాపు తీసుకొచ్చి వీళ్ళు తింటారు, గ్రామదీపాలు అధికారులు తింటారు. ఇక్కడ 48 గ్రూపులు ఉన్నాయండి, డ్వాక్రా గ్రూపులు. ఇక్కడ ఇక్కడ అందరం కలిసి అనురాధ అనే గ్రామదీపికను ఎన్నుకున్నామండి. ఆమె వెలుగు డబ్బులు, మరి ఇట్లా శ్రీనిధి డబ్బులు అని ఇన్సూరెన్స్ డబ్బులు ఈ గ్రూపుల వారికి ఆమె కడతాం అండి. ఇప్పుడు ఆమె వాడుకొని లెక్కలు చేయమని చెప్పట్లేదు. ఆ లెక్కలు ఏంటో చెప్పమని మేము గట్టి గడిగేసరికి ఇప్పుడు 5 నెలల నుంచి డిస్కషన్ జరుగుతుంది. ఈ డిస్కషన్ ఎప్పటికీ ఒక మేము మొన్న లెక్కలు చేస్తే 2,80,000కు 90,000కు 80,000కి తేలిందండి. ఇప్పుడు 2,80,000 తేలిందండి. ఇప్పుడు మళ్ళీ సార్లను పిలిచి మీరు చేసిన దాంట్లో నాకు క్లారిటీ లేదు, నేను వేరే సార్లను పిలిపించుకొని నేను లెక్క చేయించుకుంటానది. సర్లను సార్లను పిలిపించుకొని లెక్క చేస్తే సార్లు లెక్క చేసి 120,000, 2,000, 3,000 అని చెప్తున్నారు. అదే గ్రామ సమాఖ్యకు సంబంధించి ఇక్కడ లెక్కలు చేసుకున్నప్పుడు గ్రామదీపగా పనిచేస్తున్న అమ్మాయి 2,15,000 రూపాయలు మిస్ అంటే చేతికి వాడుకోవడం జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఇక్కడ గ్రామ సమాఖ్య వాళ్ళు మరియు ఆ గ్రామదీపిక కూర్చొని లెక్కలు చేసుకున్న సందర్భంలో మమ్మల్ని పిలవడం జరిగింది. ఇక్కడికి వచ్చి లెక్కలు చేసినప్పుడు మొన్న వాళ్ళు చేసుకున్న లెక్కల్లో భాగంగా మండల సమాఖ్యకి ఏదైతే రీపేమెంట్ కట్టారో 1 లక్ష రూపాయలు దాంట్లో వాళ్ళు చూపిలే మొన్న. కానీ ఆరు ఇవాళ అది ఆ లెక్క 1 లక్ష రూపాయలు బయటపడటం వల్ల చివరికి వాళ్ళు 110,000 రూపాయలు కట్టగా తేటం జరిగింది. దీంతో పాటు మిగతా సభ్యులు కొంత అంటే ఇది కాదు ఇంకా వేరే ఆందోళన, మాకు ఇంకా వేరే అమౌంట్ ఉంది.